నిజామాబాద్ జిల్లా రోడ్డు భవనాల శాఖ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉపాధ్యాయ ఐక్య వేదిక రాష్ట అధ్యక్షుడు బానోద్ కిషన్ నాయక్ మాట్లాడుతూ, తెలంగాణ వచ్చాక కూడా విద్యారంగంలో పనిచేస్తున్న వారి సమస్యలు రాస్తే రామాయణం, చెబితే భాగవతంలా ఉన్నట్టు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పీఆర్సీ అమలు, డీఏను మంజూరు చేయడంలో కాలయాపన జరగడం, పదోన్నతి లభించకపోవడం, ఎంఈఓ ఈవో పోస్టులు భర్తీ చేయకపోవడం, సీఆర్టీ పీజీసీఆర్టీ ఉపాధ్యాయులకి సమాన పనికి సమాన వేతనం అమలు కాకపోవడం వంటి సమస్యలపై హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఈ నెల 29న ఉదయం 11:30 దీక్ష ప్రారంభమై 1 అక్టోబర్ మంగళవారం ముగుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్ నాయక్, చిట్టిబాబు, బండ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.